మన ప్రభువును ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నాయక అంశము విత్ యూ ఆల్వేస్, అంటే సదాకాలము మీతో ఉన్నాను. చూడండి, చదవబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు సర్వమానవాళి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి లోకానికి దిగి వచ్చాడు. ఆ రక్షణ కార్యమును నెరవేర్చిన నిమిత్తము 33.5 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన జీవించి చివరకు శిలువ వేయబడి మరణాన్ని పొందుకొని 3వ దినాన ఆ మరణమును జయించి ఆయన పునరుద్ధానునిగా తిరిగి లేచి ఇంచుమించు 40 దినముల వరకు పగలు రాత్రి రేయింబగళ్ళలో కూడా అనేకులైన వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఈ భూమి మీద పలు చోట్ల ఆయన సంచరించి చివరకు ఆయన ఆరోహణుడై పరలోకానికి తిరిగి వెళ్ళిన చరిత్ర మనమందరమును కూడా ఎరిగిన వారమే. మరి ఈ రీతిగా ఆరోహణమై ప్రభువు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాగ్దానాన్ని మనము ఎలా నమ్మగలము? సదాకాలము యుగ సమాప్తి వరకు కూడా నేను మీతోనే ఉంటాను అని ప్రభువు చెప్పినటువంటి ఈ మాటను మనము ఎలా నమ్మగలము? ఇది ఎటువంటి నమ్మశక్యమైనటువంటి ఆలోచన అని కానీ ధ్యానించిన వారమైతే ఆయన శరీరధారిగా మన మధ్య ఉండనప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మనతోనే ఉండి ఆయన మనకు తెలియజేయవలసినటువంటి ప్రతి కార్యమును కూడా ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, అందుకే ప్రభు ఆరోహణుడే పరలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత 10 దినాలు ఇంచుమించు శిష్యులైన వారు మరి కొందరిని చేర్చుకుని 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 10వ దినాన పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు దిగి వచ్చాడు. పెంతెకొస్తు అనబడినటువంటి దినమందు అప్పటి నుండి కూడా వారు చేయవలసినటువంటి ప్రతి కార్యమును, వారు తలపెట్టవలసినటువంటి ప్రతి పనిని, మాట్లాడవలసిన ప్రతి మాటను కూడా పరిశుద్ధాత్ముడు వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే దేవుని స్నేహితులారి దినాన్న ఎవరైతే పరిశుద్ధాత్ముని చేత నింపబడతారో, పరిశుద్ధాత్ముని చేత నడవబడతారో, నడిపింపబడతారో, అటువారు తమ యొక్క అనుదిన జీవితంలో చేయవలసిన ప్రతి కార్యమును పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉంటాడు. ఇంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్ముని యొక్క క్రియలు ఎలాగనో ఉంటాయి అని కానీ మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక దిక్కుతోచని స్థితిలో మనం ఉండి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలో తెలియని సందిగ్ధత స్థితిలో మనం ఉంటే ఆత్మసహాయాన్ని మనం కోరుకున్నప్పుడు మనము ఏ నిర్ణయాన్ని తీసుకుంటే మనకు యుక్తమో అది మనకు మంచిది అనే సంగతిని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసేవాడై ఉంటాడు. దేవుని స్నేహితులారా, అలాగను మనం తలపెట్టే ప్రతి కార్యమందు కూడా మనకు సహాయమును కోరుతూ పరిశుద్ధాత్ముని కానీ ఆశ్రయించిన వారమైతే పరిశుద్ధాత్ముడు మనకు సహాయాన్నిచ్చి ఆ కార్యములు మనకు విజయాన్ని చేకూర్చగలిగిన వాడు అనేటువంటి సంగతి అపోస్తల కార్యముల గ్రంథమందు భక్తులైన వారి జీవితాల్లో మనము సాక్షార్థముగా చూసి నేర్చుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఈ దినాన్న పెంతెకొస్తు పండుగను మరి విశేషముగా ధ్యానిస్తే పరిశుద్ధాత్మ దిగివచ్చినటువంటి పండుగను దినాన్ని జ్ఞాపకము చేసుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాము గనక ఈ పెంతెకొస్తు పండుగ దినాన్ని ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు ఆయన ఆత్మ సహాయమును మనకు అనుగ్రహించి ఆత్మతో మనల్ని నింపి ఆత్మ ఫలములను ఆత్మ వరములను మనకు దయచేసి దీవించి ఆశీర్వదించగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణార్థం.